ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. ప్రియులారా, మనము యుగ యుగములు ఆయనతో బ్రతకగోరిన ఎడల ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. ఎందుకనగా ఆయనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దేవుడు ఈ విధముగా అంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని. ప్రియులారా, దావీదు భక్తుడు ఎటువంటి శ్రమలోనైనా దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా ఉన్నాడు. దేవుని యందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించాడు. మన స్థితి ఏదైనా ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన నమ్మదగినవాడు గనుక మనలను ఆ స్థితి నుండి విడిపించి గొప్ప చేస్తాడు. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెతగుడి. అలాగు చేసిన ఎడల మీరనుకున్న చొప్పున దేవుడును సైన్యముల అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును అని. ప్రియులారా, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానూను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. సహోదరి సహోదరులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. గనుక మనము ఆయన మార్గములో నిలచి ఆయనను ఆశ్రయించువారముగా ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యుగ యుగములు నీతో ఉండుటకు మా మార్గములను నీ వాక్యములో స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.